ముఖంగా ఉన్నాడు. సారాను ఇస్కా నెక్స్ట్ టైం రెస్పెక్ట్ చెప్పి. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించమని నేను మొట్టమొదటి మీటింగ్లో చెప్పాను. అది మాత్రం మానద్దు బాబు అని, ఎందుకంటే వాళ్ళకి మెయిన్ అదే కదా, అది మానద్దని చెప్పాను. రెండూ కుదరవండి అన్నాడు ఆయన, కానీ ఇప్పుడు కుదురుతోంది. అంటే ఆవేళ సీఎం అయ్యే ఛాన్స్ ఉన్నాయనేటువంటి ఆలోచనలో ఉండుంటాడు, అందుకని రెండూ కుదరవండి అన్నాడు. ఈవేళ అవకాశం ఇంకా 4 ఏళ్ళ తర్వాత కానీ ఎలక్షన్ లేదు కాబట్టి నా ఉద్దేశం అయితే యాక్ట్ చేయడం చాలా కరెక్ట్ డెసిషన్. పొత్తు ఇప్పుడు పొత్తులకి అసలు ఏముంది, ప్రిన్సిపల్ ఏముంది? సేమ్ చంద్రబాబు నాయుడు గారు, ఈ ఎలక్షన్ కమ్యూనిస్టు, నెక్స్ట్ ఎలక్షన్ బీజేపీ. ఈయన ఏమి అధికారంలో లేడు కాబట్టి ఇంకా పర్వాలేదు, ఈయనకి ఎటు వీలు ఉంటే అటు చేయొచ్చు. సో ఈ పొత్తుల మీద నెక్స్ట్ నీకు చెప్పానుగా, పవన్ కళ్యాణ్కి మాకు పిఎస్సీ ఉంది, పరస్పర అభినందన కమిటీ. జనసేనకి నాకు పరస్పర అభినందన కమిటీ అని అంటే తెలీదు, ఈ సబ్జెక్ట్ నాకు తెలియదు నిజంగా. 3 రాజధానులు అనేది ఎక్కడ పెట్టి సక్సెస్ అయ్యాడు అనుకోండి, ఇప్పుడు ఇది పెట్టాడు గ్రామ సచివాలయాలని. నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాలంటీర్లు ఇంటికి వస్తున్నారు, కానీ ఈ పెన్షన్లు ఇంటికి పట్టుకెళ్ళవటం పెద్ద బూతు, అందరూ ఇళ్ళ దగ్గర కూర్చుంటారు. అదేదో ఇంటికి చుట్టుపక్కల వార్డులో ఎక్కడ స్కూల్ దగ్గర ఇస్తారంటే వెళ్ళి తెచ్చుకుంటారు, కానీ పెన్షన్లు ఇంటికే ఇస్తారట అంటే పని మానేసి ఇంటి దగ్గర కూర్చుని ఉంటారు, ఆవేళ రాకపోతే క్యాన్సిల్ అయిపోతుందని. అది అనవసరం, ఎవరైనా బాగా కదలలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఉంటే పట్టుకెళ్ళి అవ్వచ్చు, కానీ పెన్షన్లు పట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఇస్తారు. అసలు నా ఉద్దేశంలో కార్యాలయం ఎక్కడుంది అన్న దాన్ని బట్టి అభివృద్ధి జరగదండి. నేను నా మాట వినేవాడు ఉంటే నాకున్నటువంటి ఎజెండా ఒకటే, ఫస్ట్ ప్రయారిటీ పోలవరం తీసుకురండి. పోలవరం మీరు 21 డిసెంబర్కి ఇచ్చేస్తామని చెప్పి నిన్న మొన్న మంత్రి గారు అన్నారు, అసాధ్యం, అది ఇంపాసిబుల్. కానీ అట్లీస్ట్ మీ టర్మ్ పూర్తయ్యే లోపల పూర్తి చేయండి. దానికి కావాల్సింది డబ్బు, డబ్బు విషయం మాట్లాడండి. సెకండ్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే పేరు బాగోలేదు వాళ్ళకి, తీసేయండి. తీసేసి రాయితీలు ఇవ్వనండి, ఏదో మన ట్యాక్స్ ఇన్సెంటివ్. ఆంధ్ర అన్ని మొత్తం స్టేట్కి అక్కర్లా, రాయలసీమ 4 రాష్ట్రాలు, ఉత్తరాంధ్రలో 2, విజయనగరం శ్రీకాకుళం అక్కడ 4. ఈ 6 జిల్లాల్లో ఇండస్ట్రీ పెట్టిన వాడికి ఫ్రీ ల్యాండ్, ఫ్రీ కరెంట్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇన్సెంటివ్, 5 ఏళ్ళు ట్యాక్స్ ఇవ్వము, ట్యాక్స్ మీరు కట్టక్కర్లేదు. రండి, ఈ డేట్ కూడా పలానా రోజు వరకే ఉంది, 3 నెలల్లో మీరు క్లియరెన్స్లు తీసుకోండి, సంవత్సరంలోగా ప్రారంభించాలి, సంవత్సరంలోగా ప్రొడక్షన్లోకి రావాలి, ఇండస్ట్రీలు ఎవడొస్తే వాడికి రెడ్ కార్పెట్ 24 అవర్స్లో ఇచ్చేస్తున్నాం అని ప్రకటించండి, అప్పుడొస్తాయి ఉద్యోగాలు. అక్కడికి వెళ్ళి మీరు సెక్రటేరియట్ పెడితే ఉద్యోగాలు ఏమొస్తాయి? ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీ పెరగాలి, అగ్రికల్చర్, దీంట్లో చాలా ఉద్యోగాలు వస్తాయి. అగ్రికల్చర్ పెరిగి వాటర్ రావటం మొదలైంది అనుకోండి, మన అప్లాండ్లో కనుక గోదావరి వాటర్ వెళ్తుంటే ఎవడో అసలు బయటికి రాడు, ఉద్యమం అంటే ఎవడో రాడు, వాటర్ 2 పంటలు 3 పంటలు పండుతాయి. ఇక్కడ నుంచి పోలవరం లెఫ్ట్ కెనాల్ ఎండిందంటే ఇది కేరళలో తయారవుతుంది, ఒకవైపు సముద్రం ఒకవైపు గోదావరి కెనాల్స్, బ్రహ్మాండమైన. అసలు ఈ పోలవరం అనేదే మన జాతికి ఏమైనా ఉంటే ఆశ, ఆ పోలవరం. దాన్ని ఇప్పటివరకు ఏం చేయలే, పని ఏదో ఉత్తరే జరుగుతుంది తప్ప పని జరుగుతున్నట్లు లెక్కే కాదు. పోలవరం, ఇన్సెంటివ్స్, ఈ రెండింటి మీద దృష్టి పెట్టండి. క్యాపిటల్ ఎక్కడ ఉంటాయండి? క్యాపిటల్ మీ జీప్లో, మీ కారులో పెట్టుకోండి, మీ ఫ్రంట్ సీట్లో పెట్టుకోండి క్యాపిటల్. ఎవరికైనా ఇన్స్ట్రక్షన్స్ ఫోన్లో ఇవ్వచ్చు, అది కాదు ఇష్యూ, క్యాపిటల్ ఇష్యూ, డబ్బు పెట్టుబడి పెట్టేవాడు ఇష్యూ. పెట్టుబడి పెట్టాలంటే వాడికి ఏదో ఇన్సెంటివ్ ఉంటే వస్తాడు, లేకపోతే ఆంధ్ర ఎందుకు వస్తాడు? ఆంధ్ర రావాలంటే వాడికి ఇక్కడ వస్తే రూపాయి మిగులుతుందంటే వస్తాడు. ఆ ఏర్పాటు చేయించండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.